అవని స్వర్ణ చరిత్ర పారాలంపిక్స్ లో రెండోసారి గోల్డ్ నెగ్గిన షూటర్ ఒక్క రోజే ఇండియాకు నాలుగు పథకాలు మీకు కాలు మొక్కాలి నిజంగా 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 ఎంత పారా ఒలింపిక్స్ లో రెగ్యులర్ చేస్తారు టాప్ టెన్ లో ఉన్నారు అవును టాప్ టెన్ లో మనోళ్ళు ఎస్ ఇక జనరల్ ఒలింపిక్స్ పోయి మీకు ఎరికే కదా డెబ్బై తొమ్మిదో ఎనభై మన మనది ఇక్కడ పారా ఒలింపిక్స్ లో ఇండియా పారా షూటర్ అవని లేఖర చరిత్ర సృష్టించింది పదకొండేళ్ల వయసులో కారు ప్రమాదానికి గురై చక్రాల కుర్చీకే పరిమితమైన అవని వరుసగా రెండు పారా గేమ్స్ లో స్వర్ణ పథకాలు నెగ్గిన దేశ తొలి అట్లెట్ గా రికార్డు కెక్కింది శుక్రవారం జరిగిన ఎస్హెచ్ వన్ విభాగం మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ఇరవై రెండేళ్ల ఏళ్ల లేఖర తన పేరిటే ఉన్న పారా ఒలింపిక్స్ రికార్డును బద్దలు కొడుతూ బంగారు పథకం గెలిచింది ఇదే పోటీలో మోనా అగర్వాల్ కాంస్య పథకం గెలవగా ఎస్హెచ్ వన్ పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో మనీష్ నర్వాల్ ఇక అథ్లెటిక్స్ మహిళల మీటర్ల పరుగులో ప్రీతిపాల్ కాన్సెంట్ తెచ్చింది మొత్తంగా పోటీల రెండో రోజే ఇండియా స్వర్ణం సహా నాలుగు పథకాలను కైవసం చేసుకుంది వీళ్ళు దివ్యాంగులు కాలు లేనోళ్ళు చేతులు లేనోళ్ళు పోయి నాలుగు పథకాలు తెచ్చి ఇప్పుడు రెండో రోజే ఇంకా చాలా ఉంది ఇంకా మన దీప్తి ఉంది మన వరంగల్ బిడ్డ దీప్తి ఉంది ప్రపంచ రికార్డు పరుగులో అంతే ఆమెని ఎంతగా అంటే ఇవాళ శనార్థి తెలంగాణ పేపర్లో ఆ అమ్మాయిది బ్యానర్ వాడుతూ ఉంటది శభాష్ దీప్తి అని ఉంటది ఈ అమ్మాయిది ఆ అమ్మాయిని కోతి అని అవమానించారు ఆ అమ్మాయిని రకరకాల హింసలకు గురి చేసారు కానీ ఆ అమ్మాయి ఇప్పుడు పతక వేటలో ఉంది ఆ అమ్మాయి పరుగును తట్టుకునే శక్తి అక్కడ ఎవరికి లేదు మరి ఏమన్నా అంత మంచి జరిగితే అమ్మాయి గోల్డ్ మెడల్ తీసుకొస్తది ఈ తెలంగాణ నుంచి పోయినటువంటి ఏకైక అమ్మాయి మొదటిసారి పాలా ఒలింపిక్స్ లో మానసిక స్థితి అమ్మాయి పాల్గొంటా ఉంది నుంచి ఆ అమ్మాయి గెలవాలి స్వర్ణం నెగ్గాలని మనసారా కోరుకుంటూ అవమానాలను అవకాశాలుగా మలుచుకొని ముందుకు పోయినటువంటి ఆ బిడ్డ గురించి తర్వాత అవన్నీ కూడా లాస్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది ఈ టైం బ్రేక్ చేసింది లైక్ like చేయండి